నమస్కారం సద్గురు జోషి గారు. నమస్తే అండి. సార్, వైకుంఠ ఏకాదశి, అసలు ఆ రోజు ఏం చేయాలి, ఎందుకు వైకుంఠ ఏకాదశిని ఫాలో అవ్వాలి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నారాయణం గుణైస్సర్వే రుదీర్ణం దోషవర్జితం జ్ఞేయం గమ్యం గురుశ్చాపి నత్వా సూత్రార్థముచ్యతే. శ్రీమాత్రే నమః. ఈ యొక్క సృష్టి బ్రహ్మ చేస్తే గనక స్థితి శ్రీ మహావిష్ణువు, లయము ఆ పరమేశ్వరుడు. ఈ సృష్టి స్థితి లయలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క నిమిషంలో కూడా ఉంటాయి. ఒక నిమిషంలో మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు, అదే నిమిషంలో ఊపిరి వదులుతున్నారు. ఒక నిమిషంలో 15 సార్లు ఊపిరి పీల్చుకొని వదులుతారు. అంటే ఆ ఒక నిమిషంలోనే మినిమం 15 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. నువ్వు శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలినప్పటికీ కొన్ని టిష్యూస్ పుడుతున్నాయి, కొన్ని టిష్యూస్ చనిపోతున్నాయి. అంటే ఆ ఇంత చిన్న సమయంలోనే పుట్టుక, బతకడము, మరణము జరిగిపోతున్నాయి. అలాగే ఈ యొక్క కాలం, కాలం అంటే ఏంటి? పుట్టించేది, చంపేది, బతికిచ్చేది, ఈ మూడు కాలంలోనే ఉంటాయి. కాలాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు, ఆ కాల గణన శాస్త్రం, కాలాన్ని అర్థం చేసుకోవాల్సిన శాస్త్రం జ్యోతిష్శాస్త్రం. ఆ జ్యోతిష్శాస్త్రంలో తిథులు అనేటివి ఉంటాయన్నమాట. సూర్యుడికి చంద్రుడికి మధ్య 12 డిగ్రీలు ప్లస్ 12 డిగ్రీలు కంటిన్యూగా వ్యత్యాసమే ఈ యొక్క తిథులు. ఎక్కడైతే కనుక చంద్రుడికి సూర్యుడికి చంద్రుడు ఎలాగైతే దూరంగా 12 డిగ్రీలు వెళ్తాడో అలా తిథులు పెరుగుతూ ఉంటాయి శుక్లపక్షం నుంచి. అప్పుడు చంద్రుడి యొక్క కాంతి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ ఇంతే దగ్గర ఉన్నాడు అనుకోండి, మనకి ప్రతిపద ద్వితీయ, తృతీయ, చతుర్థి, ఇక్కడి వరకు 90 డిగ్రీస్ వచ్చేసరికి అష్టమి, ఇక్కడ 180 డిగ్రీస్ వచ్చేసరికి పౌర్ణమి. సో ఇది శుక్లపక్షం, తర్వాత కృష్ణపక్షమే. ఇందులో మనిషి యొక్క జీవన శైలి, అంటే మనిషి యొక్క శరీరంలో ఫిజియోలాజికల్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫిజియోలాజికల్ ఫంక్షన్ ప్రకారము కాలానికి అనుగుణంగా ఇప్పుడు మనిషి తను తినేటువంటి ఆహారం ఎలా కరుగుతుంది, ఎంతసేపట్లో కరుగుతుంది, దాని యొక్క జీర్ణం ఏం జరగడము, దీని యొక్క వ్యవస్థ అంతా కూడా ఒక ఫిజియోలాజికల్ ఫంక్షన్ బాడీలో మొత్తం కూడా. దాంట్లో చాలా కీలకమైనది డైజెస్టివ్ సిస్టమ్ అండ్ సైకలాజికల్ సిస్టమ్. మన యొక్క హార్మోన్స్ ఎలా ఉంటాయి, హార్మోన్స్కి రూపమా అంటే లేవు. సో ఈ హార్మోన్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా సెక్రియేట్ అవుతాయి అనేది డిపెండ్స్ ఆన్ సైకలాజికల్. నీ సైకలాజికల్గా నువ్వు బాగా ఉంటేనే నీకు హార్మోన్స్, డొపమిన్ హార్మోన్స్ కానీ, కార్టికోస్టీరాయిడ్ హార్మోన్స్ కానీ, ఏవైనా సరే నీ సైకలాజికల్ బేస్ మీద హార్మోన్స్ అనేటివి ఉంటాయి, నీ వే ఆఫ్ థింకింగ్ మీద. సో దీనంతా కూడా ఒక సిస్టమేటిక్గా చూసి, ఒక సిస్టమేటిక్ ప్లాన్ అనేది మనుషులకు ఇచ్చారు. అవే స్మృతి గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు. అంటే మనుషులు తమ జీవన శైలిని ఎలా ఉంచుకోవాలి, లైఫ్ స్టైల్ని ఎలా కలిగి ఉండాలి, బికాజ్ లైఫ్ స్టైల్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉన్నాయి, నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, నీ యొక్క తిండి, తినేటువంటి ఆహారం విషయాలు ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనిషి జీవించడానికి, సంతోషంగా జీవించడానికి ఇవి చాలా కీలకమైనవి. సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దుఃఖంతో జీవించడానికి ప్రయత్నాలు అక్కర్లే. నువ్వు ఏ పని చేయకుండా ఉంటే చాలు, దుఃఖం ఆటోమేటిక్గా నీ పక్కకు వచ్చేస్తుంది. దుఃఖం అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. అందుకోసము పతంజలి యోగ సూత్రం చెప్పారంటే హేయం దుఃఖం అనగతం, దుఃఖం అయితే వస్తుంది. మరి ఈ ఏకాదశి యొక్క ప్రాతినిధ్యం ఏంటి, ఎందుకోసం అంటే తిథులు, ఈ తిథుల్లో ఈ పని చేయాలి, ఈ తిథుల్లో ఈ పని చేయకూడదు అనేది, ఏ తిథుల్లో ఏ పని చేయాలని చెప్పి క్లియర్గా మనకి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాల్లో, జ్యోతిష్శాస్త్ర గ్రంథంలో చెప్పారు. పలానా తిథి రోజు సంతానోత్పత్తి గురించి ప్రయత్నం చేస్తే మంచిది, పలానా తిథి రోజు ధ్యానం చేసుకోవాలి, పలానా తిథి రోజు ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి, పలానా తిథి రోజున ఎనర్జీ లూజ్ చేసుకోవాలి, అదే తిథి ఏకాదశి తిథి. ఏకాదశి తిథి అనేది ఇట్స్ అ ఫంక్షన్ ఫర్ లైజోజోమ్స్.
లైజోజోమ్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి డెడ్ సెల్స్ని అన్నిటిని కూడా తినేది లైజోజోమ్స్. అండ్ స్ప్లీన్కి లివర్కి ఎక్కువగా పనిచ్చేటువంటి రోజు ఏకాదశి తిథి. మనము ప్రతిరోజు ఆహారాన్ని తింటున్నాం, ఇది వేళకు ఆహారం తింటున్నాం, ఆకలేసినా ఆకలియకున్నా చాలామంది అన్నం తింటారు. వాస్తవంగా ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే వెన్ యూఆర్ అపెటైట్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ ఫుడ్, నీకు ఆకలేసినప్పుడు నువ్వు తిను. జంతువులు కూడా అదే ధర్మం మీద వెళతాయి. జంతువులు ఏదో ఒకటి ఒక మాంసాన్ని తీసుకెళ్ళి ఏ చెట్టు మీదో దాపెట్టుకొని దానికి ఆకలి ఎప్పుడంటే అప్పుడు పలానా టైంకి పలానా టైంకి తినాలని ఉండదు. అవి ఆకలేసినప్పుడు వేటాడుతాయి, తింటాయి అది. సో వాటికి ఇంకా ఇంకొంచెంసేపు అవుతుంది అనంటే ఇంకా నాకు ఆకలి అవుతుంది, నాకు తినాలి, ఇట్స్ నెససరీ అన్నప్పుడు మాత్రం వేటాడితే అవి తింటాయి. అవి ఎప్పుడు కూడా స్టోర్ చేసుకో. ప్రపంచంలో ఒక మనిషి తప్ప మిగతా జీవ జంతువులన్నీ కూడా అపరిగ్రహ కారకత్వంతోనే ఉంటాయి. అపరిగ్రహ కారకత్వం అంటే డు నాట్ స్టోరింగ్ ఎనీథింగ్, ఫ్యూచర్ గురించి ఎక్కువగా థింక్ చేసి స్టోర్ చేసుకోకపోవడం అనేది అపరిగ్రహ కారకత్వం. సో అలాంటి వాళ్ళు చాలా యోగ పింగువులు మాత్రం ఉంటారు అపగ్రహ కారకత్వంలో. బికాజ్ వీఆర్ ఆల్ ఇన్ ద సొసైటీ, ఒక సంసార జీవితంలో ఉన్నాము, రేపు గురించి భయపడేవాళ్ళం మనం. అందుకే అప్పట్లో ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర నిర్ణయంలో దానికి జ్యోతిష్యం అంటే ఏంటంటే ఆయుర్వేదం కూడా జ్యోతిష్యంలోనే వన్ ఆఫ్ ద పార్ట్. జ్యోతిష్యం వేదాంగంలో జ్యోతిష్య భాగంలోనే ఇవన్నీ కూడా వస్తాయి. మనిషి యొక్క జీవన శైలి యొక్క నిర్మాణంలో మనిషికి ఒకే ఒక్క రోజు చాలా కీలకమైన రోజు అయి ఉండాలి. ఆ రోజు ఆ మనిషి తాను తినేటువంటి ఆహారము వీటన్నిటి కూడా శరీర శుద్ధికి సంబంధించి ఒక రోజు కావాలి. శరీర శుద్ధికి మనశ్శుద్ధికి శరీర శుద్ధికి ఒక రోజు ఉండాలి. అది ఏ రోజు అంటే ఏకాదశి. ఆ రోజును కేటాయించారు. అంటే ఇప్పుడు కొంచెం మనం బయోటెక్నికల్గా మాట్లాడుకుందాం. ఎలాగంటే ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం మనం రోజు ఆహారం తింటున్నాం, తిన్నది అవసరం ఉన్నా అవసరం లేకున్నా తింటున్నాం. ఆ తిన్న ఆహారం అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది అని అంటే లిక్విడ్గా మారుతుంది. మొత్తం కూడా డైజెషన్ ట్రాక్లో ఇదైపోయి లిక్విడ్గా మారి బైల్ జ్యూస్లో అయిన తర్వాత ప్రేగుల్లో నుంచి మనకి చిన్న ప్రేగుల నుంచి టోటల్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఏది ధమనుల ద్వారా ఆర్టరీస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో బ్లడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్లీ ఆ బ్లడ్ ఎక్కడికంటే అక్కడ సర్క్యులేట్ అవ్వదు. ఆ బ్లడ్ త్రూ ద లివర్ త్రూ వెళ్తుంది. లివర్ త్రూ వెళ్ళినటువంటి బ్లడ్ లివర్లో ఏమవుతుంది, దానికి అసలు ఈ దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఇవి నేను పంపియన్నా పంపియొద్దా ఎంతవరకు ఉంది, టోటల్గా బాడీ మేనేజ్మెంట్ థౌజండ్స్ ఆఫ్ వర్క్స్ చేస్తుంది లివర్. లివర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ స్టేస్ హియర్. ఇక్కడ మనకి కుడివైపు భాగన మన కుడివైపు ఛాతి కింద ఇక్కడ ఉంటుంది లివర్. కరెక్ట్గా మన యొక్క డయాఫ్రామ్ని ఆనుకొని లోపల చాలా హాయిగా పడుకొని ఉంటుంది అన్నమాట. లివర్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ లివర్ ఫంక్షన్ ఏంటిది, బాడీలో ఉండేటువంటి ఎంజైమ్స్ అంతా తీసుకోవడము, గ్లూకోజ్ని స్టోర్ చేసుకొని గ్లైకోజిన్గా మార్చుకోవడము, సో బాడీ కావాల్సినటువంటి ఫ్యాట్ టిష్యూస్ అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది, తన లోపల స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంక ఎక్స్ట్రాక్ట్ అయ్యాయంటే బాడీలో అక్కడక్కడక్కడక్కడ చర్మం దగ్గర తనకి ఎక్కడ కావాలో అక్కడక్కడ బాడీ టిష్యూస్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఫ్యాట్గా. మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం నింపేస్తూ ఉన్నాం. సో లివర్ ఏమైపోతుందంటే ఫ్యాటీ లివర్ అనేది అయిపోతుంది. తర్వాత ఫ్యాటీ లివర్ అయిన తర్వాత ఇంకేందనంటే ఇంకా మనం సరిగా ఎస్క్రియేషన్ చేయలేమనుకోండి, స్ప్లీను పెరిగిపోతుంది, స్ప్లీనో మెగాలియా, లివర్ సిరోసిస్, హెపటైటిస్ బి, సో ఏబిసిడి ఇవన్నీ కూడా వ్యాధులు అనేటివి వస్తాయి. దీంతో ఇంకోటి ఏమవుతుందంటే బాడీలో ఈ ప్యాంక్రియాటిక్ ఫంక్షను రెగ్యులర్గా గ్లూకో ఏవైతే సెల్స్ ఏవైతే ఉంటాయో బీటా సెల్స్ అనేటువంటి అది రిలీజ్ చేసి అది పని చేయకుండా ఆగిపోతుంది. ఇంకా బికాస్ బాడీకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది, ఇంకా నేను టిష్యూస్ పని చేయను ఉంటుంది. దెర్ ఆర్ మెనీ ఇడియోపతిక్ థియరీస్ ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ చేయడం బాడీకి. సో ఇలా ఈ మూడు భాగాలు చాలా కీలకమైనవి. ఇంకోటి ఏంటంటే కిడ్నీస్ కూడా చాలా కీలకమైనవి, అండ్ కిడ్నీస్ పైన ఉండేటువంటి అడ్రినల్ గ్లాండ్స్ కూడా చాలా కీలకమైనవి, వాటి ద్వారా రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్స్ కూడా కీలకమైనవి. అంటే నీకు సైకలాజికల్గా స్ట్రెస్కి స్పేస్ తీసుకోవడానికి ఒక రోజు కావాలి, అండ్ ఫుడ్ తినడానికి కూడా ఒకరోజు హాలిడే ఇవ్వాలి. ఒకరోజు తినకూడదు మనం,
సో దట్ ఈస్ కాల్డ్ ఏకాదశి. అంటే సైంటిఫిక్గా చూస్తే ఏకాదశి. ఏకాదశి ఎందుకోసం అంటే ఆ రోజు సూర్యుడి యొక్క దూరం నుంచి చంద్రుడు కూడా ఒకే పరిణామం లోపలికి దూరంగా వస్తాడు. అంటే దాదాపు 70% చంద్రుడు తయారవుతాడు శుక్లపక్షంలో. కృష్ణపక్షంలో 70% చంద్రుడు కనబడాడు, 30% కనిపిస్తాడు. అంటే ఇక్కడ 30%, ఇక్కడ 70%, మళ్ళీ 100%. సో ఏది పూర్ణత్వంలోనూ 100%, పూర్ణత్వం లేకపోవడం కూడా 100%. అంటే నువ్వు ప్రతి ఏకాదశి, ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే ఏక అంటే ఒక్కటి, ఇది మనస్సు బుద్ధి అహంకారం ఈ మహత్తు ఒక్కటి, దశేంద్రియాలు ఒక్కటి. దశేంద్రియాలు ఏంటి అనంటే శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రాణమేవచ వాటికి సంబంధించినటువంటివి ఏవైతే గనక వాసన తీసుకోవడము, గంధం, రూపస్పర్శ రసన గ్రంథం ఇవి 5. అంటే వాటికి సంబంధించిన కారకత్వాలు ఆ యొక్క ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఫంక్షన్ ఈ 10ని ఎక్కడైతే గనక నువ్వు హోల్డ్ చేసి మహత్తు వైపు అంటే మనస్సును స్థిరీకరించే వైపు ఎప్పుడైతే నువ్వు దృష్టిని ధ్యాన కేంద్రీకరిస్తావో ఆ రోజు ఏకాదశి. అందుకోసము పూర్వకాలంలో ఏకాదశి రోజు ఎవ్వరికి పని ఉండేది కాదు, వంటలు లేవు, వార్పులు లేవు. ఓన్లీ ఏకాదశి రోజు ఉదయం లేవాలి, భగవద్ అనుష్ఠానం చేసుకోవాలి. ఏకాదశి పూర్వము హాలిడే ఉంటుండే. ఏకాదశి ఈజ్ ఎ హాలిడే టు ఎవ్రీ వన్. ఏం చేయాలంటే ఏకాదశి రోజు ధ్యానం చేసుకోవాలి, పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదు, కేవలము శాలిగ్రామ తీర్థము దేవుడికి అభిషేకం చేసినటువంటి తీర్థము అది కూడా పెసరుగింజేంత మాత్రమే అరచేతిలో వేసుకొని తీర్థం తీసుకోవాలి, అదొక్కటే ఉంటుండే. మీరు పెసరుగింజంతా అన్నారు తీర్థం అంటే ఎలా అంటే ఇది మేము చిన్నప్పుడు నేను గురుకులంలో ఉండేటప్పుడు నాకు అసలు ఈ విషయం తెలీదు. నేను గురుకులంలో ఉండేటప్పుడు ఇదే నేను సిస్టమ్ని ఫాలో అయ్యాను. నేను అక్కడ మాకు ఏకాదశి వచ్చిందంటే టోటల్గా స్ట్రిక్టెడ్ అంటే పిల్లలు ఎవరైనా ఆకలేసి తింటారు అంటే వాళ్ళకి అటుకులు అవి రెడీ ఉంచేవాళ్ళు, ఆకలిస్తే మీరు తినండి బట్ మీరు స్ట్రిక్ట్గా ఏకాదశి ఫాలో అవ్వండి అంటుండే. నేను చాలా చిన్న వయసులోనే నా 8 ఏళ్ల వయసు నుంచే నేను ఏకాదశి నియమాన్ని పాటించాను. అప్పుడే నాకు వడకలగ్గం అయింది. ఉపనయనం అయిన తర్వాత ఏకాదశి పూర్తిగా ఏకాదశి రుజుపవాసం చేయడము, ద్వాదశి తెల్లవారుజామునే 5 నుంచి 6 గంటలు సూర్యోదయ పూర్వమే భోజనాలు అయిపోయాయి మాకు. చక్కగా గంజి అవన్నీ కూడా వేసి భోజనాలు అయిపోయాయి. ఇప్పటికీ శ్రీమన్ మధ్వాచార్యుల వారి సాంప్రదాయంలో ఉడిపి పుణ్యక్షేత్రంలో కానీ ఉత్తరాది మఠంలో రాఘవేంద్ర స్వామి మఠాల్లో ఎక్కడైనా సరే ఇది పరిపాటి. అక్కడ ఏకాదశి ఉపవాసము ప్రతి ఒక్కరూ పాటిస్తారు. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఏకాదశి రోజు ఏం చేయాలి అని అంటే కనుక భగవంతుని యొక్క ధ్యానం చేసుకొని స్థిరచిత్తము కలిగి ఉండాలి. ఆ రోజు దశేంద్రియాలని నువ్వు నిగ్రహం చేసుకోవాలి, ఆ దశేంద్రియాలని ఏకత్వం వైపు పంపించాలి. అందుకోసమే ఏక దశి, దశేంద్రియాలు ఏకత్వం వైపు స్థిరీకరించడం, భగవంతుని యొక్క పాదపద్మలను స్థిరీకరించడము. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేది స్థిరచిత్తం కలగడం, స్థితప్రజ్ఞత. ఏకాదశి అనేది స్థితప్రజ్ఞతకు మూలం అది. అందుకోసమే కృష్ణుడు కూడా భగవద్గీతను కూడా ఏకాదశి రోజే ఉపదేశించాడు శ్రీకృష్ణుడు ఒక్క ఏకాదశి. అందుకోసమే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని ఈ యొక్క కృష్ణ గీత ఏకాదశి అని అంటారు. ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ఏంటి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత అంటే పూర్వము శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే కనుక తన అవతారాన్ని ముగించాడో అంటే దసరాకి దశహర అయిపోయింది, తర్వాత 10 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు, 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత శ్రీరామచంద్రుడు సరయూ నదిలో మునిగి తన యొక్క అవతారాన్ని చాలించేశాడు. ఆ అవతారాన్ని చాలించకన్నా మునుపు ఏం చేశారు స్వాములవారు రాములవారు అంటే ఒక బ్లాక్ హోల్ లాంటి ఒక వైకుంఠ ద్వారాన్ని నిర్మాణం చేయించారు. చేసి తన రాజ్యంలో సమవర్తిత్వం కదా, శ్రీరాముడు సెక్యులర్ అన్నాడు, ఆయన సెక్యులర్ రాజ్యం అయింది.
అందరికీ సమభాగంలోనూ ఇచ్చాడు ఆయన శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు వారు అందరినీ పిలిచారు, సమాయాత సమాయాత ఏ ఏ మోక్ష పదేచ్ఛవ అని ఆయన డంగోర చేయించారు. ఎవరెవరికైతే కనుక వైకుంఠానికి వెళ్ళాలో, మోక్షానికి వెళ్ళాలో, ఈ పుష్య ఏకాదశి రోజు రండి, ఈ పుష్యమి ఏకాదశి రోజున నేను కూడా సరయూ నదిలో మోక్షానికి వెళుతున్నాను, నాతో పాటు ఎవరైతే వస్తారో రండి అని చెప్పి ఒక బ్లాక్ హోల్ లాంటిది ఒక నిర్మాణం చేశారు, ఒక ద్వారాన్ని పెట్టారు. అందరు కూడా ఈ ద్వారంలో ఎంటర్ అవ్వండి, మీకు వైకుంఠానికి వెళతారు అని చెప్పేసి అన్నారు. ఎవ్రీ వన్ ఎంటర్డ్ ఇన్ దట్ డోర్. ఆ డోర్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా కనిపించట్లేదు, డోర్ మాత్రం ఉంది, అటు పక్కన ఉంది, ఇటు పక్కన కనిపిస్తుంది, కానీ డోర్ లోపల వెళ్ళిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. సో ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఆ వైకుంఠ ద్వారం లోపలికి ప్రవేశించారో వాళ్ళు ఉత్తరం వైపు ఉంటుంది, అది ప్రవేశించిన వాళ్ళందరికీ కూడా మోక్షము కలిగింది. ఇది రామాయణంలో ఉంది, శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో ఉంది. సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే గనక స్వామివారి యొక్క దేవస్థానంలో ఉత్తర ద్వారం గుండా వాళ్ళు వెళ్తారో వాళ్ళకి మోక్ష సిద్ధి కలుగుతుంది. వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క ఆత్మ మోక్షానికి వైపు దానికి వాసనలు అంటుతాయి, వాళ్ళ జీవితంలో మోక్ష మార్గం వైపు వాళ్ళు ప్రయాణం చేస్తారు, మోక్షం కలుగుతుంది అనేది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి గురించి నాకు పెద్దగా అంటే పూర్తిగా ఏం తెలియదు, అంటే ఈ విధంగా దానివల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని కూడా తెలియదు నాకు. మీరు చెప్పినప్పుడు కానీ దీని వెనక ఎంత ఉందా అనే విషయం నాకు అర్థమైంది. మీరు ఎవరైనా డాక్టర్లను కూడా అడగండి, వాళ్ళు కూడా చెప్తారు ఎస్ 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి అని డాక్టర్లు కూడా చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.